नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। तीव्र ओडिदुडुकुल मध्य ई वारं देशीय मार्केट्लु स्वल्प लाभालतो गट्टेक्कायि। वारं मोत्तं मीद सेन्सेक्स 63 पाइंट्लु, निफ्टी 67 पाइंट्लु लाभपड्डायि। ఈ వారం ప్రారంభంలో మెరుగ్గా కదలాడిన బ్యాంకింగ్ షేర్లు వారాంతంలో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మొత్తం మీద ఈ వారం బ్యాంక్ నిఫ్టీ 73 పాయింట్లు లాభపడింది. మిగిలిన సూచీల్లో ఐటీ టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ కౌంటర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇక వీక్లీ గెయినర్స్ విషయానికి వస్తే వేదాంత 14.82%, ఓఎన్జీసీ 9.96%, ఐఓసీ 8.53% లాభపడ్డాయి. టీసీఎస్ 5.17%, కోటాక్ మహీంద్రా బ్యాంక్ 3.33%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.08% నష్టంతో ఈ వారం టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్లో ఏ స్టాక్స్ను కొనుగోలు చేయొచ్చు అన్న అంశంపై కార్వి ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. సో ఈ వారం మార్కెట్స్ మనకు కొద్దిగా నెగిటివిటీ నుంచి తప్పించుకొని కొద్దిగా పాజిటివ్ జోన్లోకి ఎంటర్ అవ్వడం చూసామండి. బట్ ఓవరాల్గా నెగిటివ్ బయాస్లోనే ఉంది, మార్కెట్స్ ఉన్నాయని మనం డెఫినెట్లీ అనుకోవచ్చండి. సో కొద్దిగా వాల్యుయేషన్ కంప్రెషన్ మాత్రం జరుగుతూ ఉందండి. ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో వాల్యుయేషన్ కంప్రెషన్ అనేది కొద్దిగా ద ఎక్స్టెంట్ ఆఫ్ వాల్యుయేషన్ కంప్రెషన్ ఈజ్ మోర్ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో చాలా వరకు వాల్యూ జోన్లోకి స్లైడ్ అవ్వడం అనేది చూసాం. దాంట్లో కూడా సెక్టర్ స్పెసిఫిక్గా వెళ్తే మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ దగ్గర దెర్ ఇస్ నథింగ్ మచ్ టు స్పీక్ అండి. ఇప్పుడు క్వాలిటీ అలాగే కనబడుతుందండి. అండ్ దెర్ ఆర్ లెస్ డెలిక్వెన్సీస్, మనకి ఎన్పిఎస్ కూడా కంట్రోల్లో ఉన్నాయి అండ్ గ్రోత్ కూడా బాగానే కనబడుతుంది. అండ్ దెర్ ఈస్ నో ఇష్యూ విత్ ద క్వాలిటీ, అసెట్ క్వాలిటీ. సో ప్రైవేట్ బ్యాంక్స్ దే ఆర్ కంటిన్యూయింగ్ దేర్ స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. బట్ కమింగ్ టు ఎన్బిఎఫ్సీస్ అంటే చాలా వీక్గా కనబడుతున్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ క్వార్టర్ అండ్ Q3 FY19 రిజల్ట్స్ని కంపేర్ చేసుకుంటే అవి ఆల్మోస్ట్ 2015 డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్తో ఏదైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ కంటే తక్కువగా వచ్చాయి. అండ్ 2015 డిసెంబర్లో ఐ మైండ్ యూ దట్ వాజ్ ద వీకెస్ట్ క్వార్టర్ దట్ ఎన్బిఎఫ్సీస్ హ్యావ్ రిపోర్టెడ్. సో ఈ విధంగా చూసుకుంటే చాలా వీక్ నోట్లో కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు అండి ఎన్బిఎఫ్సీస్. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. అండ్ ఇదే దృష్టిలో పెట్టుకొని మనకి ఆర్బీఐ యాక్షన్ వరకు చూసుకుంటే కూడా మనకి సిపిఐ అండ్ డబ్ల్యూపీఐ లెవెల్స్ చాలా కంట్రోల్లోకి వచ్చాయి. అండ్ ఐఐపీ కూడా 2.4 వరకు వచ్చిందండి. సో విచ్ ఈస్ లైక్ ఎ గుడ్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనం ఆర్బీఐ రేట్ కట్ ఏదైతే చేసిందో ఇంకొక రేట్ కట్ ఉండకపోవచ్చు అనేది ఇంతకుముందు గెస్ట్ చేశారండి అనలిస్ట్లు. బట్ కన్సిడరింగ్ ద సిచ్యువేషన్ మనకి ఇంకొక రేట్ కట్ కూడా ఉండే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుందండి. సో ఒకటి ఆర్బీఐ రేట్ కట్ పాజిటివ్గా కనబడుతుంది. ఇన్ఫ్లేషన్ టార్గెట్స్ వెల్ అండర్ ఆర్బీఐ టార్గెట్ ఆఫ్ 4%. సో ఇది ఈ దృష్టిలో చూసుకుంటే ఐ థింక్ ఓకే అని చెప్పుకోవచ్చు అండి ప్రైవేట్ బ్యాంక్స్. కమింగ్ టు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, మనకి బ్యాంక్ రీక్యాపిటలైజేషన్ అనౌన్స్మెంట్ జరిగిందండి. 48,000 crores ప్లస్ బ్యాంక్స్ ఇన్ఫ్యూజన్ చేస్తున్నాము అని చెప్పారు. బ్యాంక్స్లోకి ఇన్ఫ్యూజ్ చేస్తున్నాము పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోకి అని న్యూస్ వచ్చింది. సో ఒకటేంటంటే కార్పొరేషన్ బ్యాంక్స్ ఈజ్ లీడింగ్ విత్ 9,000 crores అండి. అండ్ అనదర్ 6,000 crores ఫర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ 300 crores ఆర్డ్ ఫర్ ఆంధ్ర బ్యాంక్. ఇలా చాలా వరకు ఆల్మోస్ట్ 9 బ్యాంక్స్లో ఇన్ఫ్యూజ్ చేస్తూ వస్తున్నారు. బట్ ఇలాంటి స్టాక్స్ని పిక్ చేయొచ్చా అంటే ఐ థింక్ యూ షుడ్ వెయిట్ అండి. ఇప్పుడు ఏంటంటే క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ జరుగుతుంది. ఇంతకుముందు వాళ్ళకి మనకి వీళ్ళ టార్గెట్ ఏదైతే 1.55 lakh crores ఏదైతే అనుకున్నారో క్యాపిటల్ ఇన్ఫ్యూజన్, ఇట్ ఈస్ వెల్ అబౌవ్. ఇప్పుడు మనకి ఇంతవరకు కూడా ఆల్మోస్ట్ 2 lakh crores వరకు ఇన్ఫ్యూజ్ చేస్తూ వస్తున్నారండి. ఈ ఇయర్లో అలోన్ 1 lakh crores వరకు ఇన్ఫ్యూజ్ చేశారండి. అండ్ ఇంతకుముందు ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో స్ట్రాంగ్ బ్యాంక్స్లో ఇన్ఫ్యూజ్ చేస్తామండి అండ్ గ్రోత్ ఓరియంటెడ్ గ్రోత్ ఫోకస్ ఉన్న బ్యాంక్స్లో ఇన్ఫ్యూజ్ చేస్తాము అని చెప్పారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్లోకి కొద్దిగా రిలేటివ్లీ స్ట్రాంగ్ ఉన్న బ్యాంక్లోకి తక్కువ ఇన్ఫ్యూజన్ వెళ్తుంది. అండ్ ఆల్మోస్ట్ లైక్ వీకర్ బ్యాంక్స్ లైక్ ఆంధ్ర బ్యాంక్లో కూడా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ అమౌంట్ ఇన్ఫ్యూజ్ అవుతూ వస్తుందండి. విచ్ షోస్ దట్ గవర్నమెంట్ దగ్గర కొద్దిగా ఐ థింక్ దే ల్యాక్ ద ఫోకస్ అని చెప్పుకోవచ్చు అండి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో బట్ ఓవరాల్గా కొద్దిగా స్ట్రెంగ్త్నిచ్చే అంశమే అని చెప్పుకోవచ్చు అండి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి. బట్ ఇలాంటి బ్యాంక్స్ని అటెంప్ట్ చేయొచ్చా అంటే ఐ వుడ్ సజెస్ట్ నో అని చెప్తానండి. ఒకవేళ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ డెఫినెట్లీ వాల్యూ జోన్లో ఉన్నాయండి, అటెంప్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం స్టాక్ స్పెసిఫిక్గా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఒకటండి, యాజ్ సచ్ మనము ఎస్బీఐ చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో. దాంతోపాటు అటెంప్ట్ చేయాలనుకున్న వాళ్ళు పంజాబ్ నేషనల్ బ్యాంక్ని కూడా ట్రై చేయొచ్చండి. కొద్దిగా రిస్క్ అపిటైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అటెంప్ట్ చేయాలండి పంజాబ్ నేషనల్ బ్యాంక్. దాంతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా అటెంప్ట్ చేయొచ్చండి. సో ఓవరాల్గా కన్సాలిడేషన్ ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కన్సాలిడేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని అండ్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ బేస్ చేసుకునే మనకు మూమెంట్స్ అబ్జర్వ్ చేయొచ్చండి. సో ఈ విధంగా చూస్ చేసుకుంటే సో డెఫినెట్లీ స్టిక్ విత్ ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో మిగతా బ్యాంక్స్ని అవాయిడ్ చేయొచ్చండి. ఎందుకంటే ఇవన్నీ ఏదైనా న్యూస్ వస్తే న్యూస్ స్పెసిఫిక్గా ఏదైనా న్యూస్ వస్తే మాత్రమే ర్యాలీ మాత్రం జరుగుతుంది అండ్ ఆ ఎఫెక్ట్ కూడా త్వరగా ఫిజిల్ అవుట్ అవుతుందండి. సో అన్లెస్ దే ఇంప్రూవ్ ద బిజినెస్ డైనమిక్స్, వాళ్ళ మార్కెట్ డైనమిక్స్ని ఇంప్రూవ్ చేసుకుని బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుంటే తప్ప
దెర్ ఈస్ నో రీజన్ టు బై పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనం ప్రైవేట్ సెక్టర్ గురించి మాట్లాడుకున్నాము, ఇట్స్ స్టిల్ ఏ గో హెడ్ అని చెప్పుకోవచ్చు అండి. ఎస్పెషల్లీ ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, నెక్స్ట్ ర్యాలీ మాత్రం డెఫినెట్లీ లీడ్ చేస్తాయని చెప్పుకోవచ్చు అండి ఈ రెండు బ్యాంక్స్ కూడా. సో కమింగ్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్స్ ఇవి ప్రైసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ఎక్స్పెన్సివ్గా కనబడుతున్నాయి. నా సజెషన్ ఎస్ఐపి మోడ్ ఇస్ ద బెస్ట్ వే టు అటెంప్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు అండి. కమింగ్ టు ఆటో సెక్టర్స్, ఆటో సెక్టర్లో అశోక్ లేలాండ్ కానివ్వండి, ఎంఎండ్ఎం కానివ్వండి చాలా వీక్ నోట్లో ట్రేడ్ అవ్వడం చూస్తూ ఉన్నాం. ఒకటి ఏంటంటే వాళ్ళకి కొద్దిగా ఫ్యూచర్ అవుట్లుక్ కూడా కొద్దిగా బ్లీక్గా కనబడుతుంది బికాస్ ఆఫ్ రెగ్యులేటరీ యాంగిల్ అని చెప్పుకోవచ్చు అండి. రెగ్యులేటరీ యాంగిల్ కొద్దిగా స్ట్రిక్టర్ నామ్స్ వస్తున్నాయి. అండ్ కమర్షియల్ వెహికల్స్ దగ్గర యాక్సిల్ లోడ్ నామ్స్ కానివ్వండి, స్క్రాపేజ్ పాలసీ కానివ్వండి, లాట్ ఆఫ్ ప్రెషర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దట్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ దగ్గర లాట్ ఆఫ్ అన్సర్టనిటీస్ హ్యాపెనింగ్ అండ్ ఫార్మ్స్ హ్యావ్ టు డెవలప్ దేర్ ఓన్ స్ట్రాటజీ అండి ఆ యాంగిల్లో చూసుకుంటే. సో దెర్ ఈజ్ అ షిఫ్ట్ ఇన్ మార్కెట్ డైనమిక్స్ ఈజ్ హ్యాపెనింగ్. సో నా సజెషన్ ఆటో స్టాక్స్ని ఇప్పటికే అవాయిడ్ చేయొచ్చండి, ఎస్పెషల్లీ అశోక్ లేలాండ్ కానివ్వండి, మహీంద్రా కానివ్వండి, మారుతి కానివ్వండి, ఈ టైంలో అవాయిడ్ చేయొచ్చండి. బట్ ఉన్న పొజిషన్స్ని డెఫినెట్లీ రన్ చేయమని చెప్తానండి. కమింగ్ టు ఆటో యాన్సిలరీ స్టాక్స్, చాలా వరకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఉంటాయండి. అండ్ ఇప్పటికే ఇవన్నీ కూడా వాల్యూ జోన్లోకి స్లైడ్ అవ్వడం చూసాం. అటెంప్ట్ చేయొచ్చండి డెఫినెట్లీ స్టాక్స్, కాకపోతే ఏంటంటే కొద్దిగా కాషన్ ఉండాలండి మనకి. ఇక్కడ స్టాక్ స్పెసిఫిక్ పికింగ్ ఉండాలండి అండ్ బాటమ్ అప్ అప్రోచ్ వర్కౌట్ అవుతుందండి ఆటో యాన్సిలరీ సెక్టర్లో, ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ జోన్స్లో ఏదైతే ఉన్నాయో. సో డెఫినెట్లీ ఇట్స్ అ బై, కాకపోతే ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ బై అని చెప్తాను. ఓవరాల్గా చూసుకుంటే కొద్దిగా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కూడా మనకి బయటికి వస్తున్నాయండి. ఒకటి ఎస్ బ్యాంక్ దగ్గర కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కంప్లీట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకటి వాళ్ళకి ఆర్బీఐ డైవర్జెన్స్ ఒకటి ఇంతకుముందు ఇష్యూలాగా ఉండింది, ఓవర్ హ్యాంగ్ లాగా ఉండింది, ఇప్పుడు అది కూడా సార్ట్అవుట్ అయింది, నిల్ డైవర్జెన్స్ అని చెప్పారు కాబట్టి. ఇంకొకటి మేనేజ్మెంట్ ఇష్యూ ఒకటి ఉండింది. ఐ థింక్ బోత్ ఆర్ థింగ్స్ ఆఫ్ పాస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎస్ బ్యాంక్ని ఎవరైనా నెక్స్ట్ 2 to 3 years డౌన్ ద లైన్ వ్యూతో అటెంప్ట్ చేయొచ్చండి, కాకపోతే ఫేజ్ వైజ్, ఎందుకంటే కొద్దిగా స్టాక్ వొలటైల్ కాబట్టి అజ్యూమింగ్ ఇంకా ఏ సర్ప్రైజ్ నెగిటివ్ సర్ప్రైజ్ ఉండదు అని అజ్యూమ్ చేసుకుంటే డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి ఎస్ బ్యాంక్ని. సో ఓవరాల్గా ఇంతకుముందు అడాక్ స్టాక్స్ కూడా మనము పదే పదే కాషన్ చేస్తూ వస్తున్నామండి ఇన్వెస్టర్స్కి. సో నా సజెషన్ ఇప్పుడు కూడా అవాయిడ్ చేయాల్సిన స్టాక్స్ అండి అవన్నీ. సో ఐ డోంట్ నో హౌ హీల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఎందుకంటే మేబీ రిలయన్స్ నిపన్లో ఏదైతే షేర్ ఉందో దాన్ని మేబీ షేర్ సేల్ చేసే ప్లాన్లో ఉన్నారని చిన్న రూమర్స్ కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ న్యూస్ కూడా బయటికి రావడం జరిగింది, బట్ వీ డోంట్ నో హౌ ఇట్ ప్యాన్స్ అవుట్. కాబట్టి కొద్దిగా ఇలాంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్తాను. సో ఓవరాల్గా మార్కెట్స్ ఇట్స్ అ బయర్స్ మార్కెట్ అండి, వాల్యూ బయర్స్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బాటమ్ అప్ అప్రోచ్ ఉండాలండి ఇలాంటి టైంలో. అండ్ క్వాలిటీ స్టాక్స్ని పిక్ చేయాలి. మిడ్ క్యాప్స్ డెఫినెట్లీ వాల్యుయేషన్ జోన్లో ఉన్నాయి, వాల్యూ జోన్లో ఉన్నాయి కాబట్టి బయ అండ్ డిప్స్ అనే మార్కెట్స్ గానే చెప్పుకోవచ్చు. పసిరి ధరలు పరుగు తీస్తున్నాయి. ఈ వారం హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ రేట్ 34,000 మార్క్ ను క్రాస్ చేసింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు 34,075 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ 31,860 రూపాయలు పలికింది. ఇక పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడంతో కేజీ వెండి ధర 43,500 రూపాయలకు చేరింది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడం, బ్రెగ్జిట్ భయాలు, అమెరికా చైనా వాణిజ్య చర్చలు గత 2 నెలల నుంచి పసిరిని ముందుకు నడిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. న్యూయార్క్లో ఔన్స్ పసిరి ధర $1,328 దరిదాపుల్లో ట్రేడ్ అయింది. ఔన్స్ వెండి సైతం $15.82 దగ్గర కదలాడుతోంది. ఐటీ మేజర్ టెక్ మహీంద్రా బైబ్యాక్ ఆఫర్ ప్రకటించింది. 1,956 కోట్ల రూపాయల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రతిపాదనకు టెక్ మహీంద్రా డైరెక్టర్ల బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు కంపెనీ అంతర్గత వనరుల నుంచి నిధులను వినియోగించనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుత ట్రేడింగ్ రేట్కు 14.59 ప్రీమియం ధరలో బైబ్యాక్ చేపడుతున్నట్టు వెల్లడించింది. బైబ్యాక్లో వాటాదారులు పాల్గొనడానికి అర్హత కోసం March 6 రికార్డు తేదీగా నిర్ణయించారు. షేర్ల బైబ్యాక్ ప్రారంభ ముగింపు తేదీలను కంపెనీ వచ్చే సోమవారం ప్రకటించనుంది. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. జెట్ ఎయిర్వేస్ భారీ డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. ఈ నెల 25 వరకు బుకింగ్ చేసుకునే టికెట్లపై 50% డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. ఎకానమీ క్లాస్కి అయితే వచ్చే నెల 8 నుంచి, ప్రీమియర్ క్లాస్కి అయితే వచ్చే నెల 1 నుంచి భారత్లో అంతర్గత ప్రయాణాలపై ఈ ఆఫర్ పొందొచ్చు. అంతర్జాతీయ ప్రయాణాలకైతే తక్షణమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. లండన్ హీత్రో విమానాశ్రయం నుంచి కోడ్ షేర్ ద్వారా తన భాగస్వామి సంస్థల విమానాల్లో చేసే ప్రయాణాలకు కూడా ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయని జెట్ ఎయిర్వేస్ వెల్లడించింది.
బార్సిలోనా, బుదాపెస్ట్, కోపెన్హాగన్, గ్లాస్గో, ఎడిన్బర్గ్, మిలాన్, ఓస్లో, రోమ్, ప్రేగ్, జ్యూరిచ్ ఇలా ఐరోపాలోని అత్యుత్తమ ప్రాంతాలను సందర్శించేందుకు ఈ ఆఫర్ను వినియోగించుకోవచ్చని తెలిపింది. ఎరిక్సన్ బకాయిల చెల్లింపుల కేసులో కోర్టు ధికార నేరానికి గురైన అనిల్ అంబానీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అనిల్ అంబానీ సోదరుడు ముఖేష్ అంబానీ ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నా చట్టపరంగా ఉన్న ఇబ్బందులు అడ్డంకులుగా మారాయి. ఇప్పటికే ఆర్కామ్ నష్టాలతో రుణభారంతో కొట్టుమిట్టాడుతున్న అనిల్ అంబానీపై భవిష్యత్తులో ఎరిక్సన్ కేసు ఎలా ప్రభావితం చేయనుంది అనే చర్చ మొదలైంది. 15 ఏళ్ల క్రితం టెలికాం రంగంలో సంచలనాలు నెలకొల్పిన ఎడాక్ చైర్మన్ అనిల్ అంబానీ సారథ్యంలో ఫ్లాగ్షిప్ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ రుణాలు చెల్లించలేక దివాళా ప్రక్రియ కోసం దరఖాస్తు చేసింది. ఫలితంగా ఆర్కామ్తో పాటు ఎడాక్ గ్రూప్ సంస్థల షేర్లన్నీ స్టాక్ మార్కెట్లో నేలచూపులు చూశాయి. ఒకనాడు అవిభాజ్య రిలయన్స్ గ్రూప్ సిఎఫ్ఓగా వ్యూహాలు రచిస్తూ డీల్స్ ఖరారులో కీలక పాత్ర పోషించిన అనిల్ అంబానీ తన సొంత సంస్థల్ని గట్టెక్కించుకునేందుకు మరొకరి చేయూత కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఎరిక్సన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో ఆర్కామ్ షేర్లు మరింత డీలా పడ్డాయి. 2006లో ఆర్కామ్ షేర్ల విలువ 35,575 కోట్లు. ప్రస్తుతం అది 95% తగ్గి 1,604 కోట్లకు మార్కెట్ క్యాపిటల్ విలువ పతనమైంది. ఇదిలా ఉంటే ఎరిక్సన్ కు బకాయిలు తీర్చేస్తే ఆర్కామ్ బయటపడినట్లేం కాదు. అన్న ముఖేష్ అంబానీకి చెందిన జియోకు స్పెక్ట్రమ్ ఆస్తుల విక్రయం ద్వారా రుణాల్ని 18,000 కోట్ల మేర తగ్గించుకోవడంలో సఫలం కావాల్సింటుంది. అయితే ఆర్కామ్ పాత అప్పుల హామీలకు బాధ్యత వహించాల్సింటుందన్న నిబంధనతో ముఖేష్ అంబానీ కంపెనీ వెనకడుగు వేస్తోంది. ఎరిక్సన్ కు డబ్బులు కట్టకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించిన 24 గంటల్లోపే ఆర్కామ్ రంగంలోకి దిగింది. తన ఖాతాలో ఉన్న 260 కోట్లను నేరుగా స్వీడన్ టెలికాం కంపెనీకి బదిలీ చేయడానికి తక్షణం ఆమోదం తెలపాలని రుణదాతల్ని కోరింది. ఇక మిగతా 200 కోట్లను సైతం సమీకరించగలమని కంపెనీ ఒక ప్రకటనలో ధీమా వ్యక్తం చేసింది. ఇందుకోసం ఢిల్లీ, ముంబైలో స్థిరాస్తి ఆస్తుల్ని ఆర్కామ్ విక్రయించే అవకాశముంది. అలాగే రిలయన్స్ నిప్సన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్లో తమకున్న వాటాను కొనుగోలు చేయాల్సిందిగా నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కు రిలయన్స్ క్యాపిటల్ ఆఫర్ ఇచ్చింది. ఆర్ఎన్ఏఎం సంస్థను రిలయన్స్ క్యాపిటల్, నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఇందులో ఇరు సంస్థలకు 42.88% చొప్పున వాటా ఉంది. ఇలా దొరికిన అన్ని మార్గాల్లో రుణభారం తగ్గించుకునేందుకు అనిల్ అంబానీ గ్రూప్ వెతుకులాట ప్రారంభించింది. క్వాలిటీ అష్యూరెన్స్ రంగంలోని నిపుణులను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ లోని టీ హబ్ లో ఆసియా ఇంక్ 400 క్వాలిటీ ఇంజనీరింగ్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రపంచంలోని వివిధ టెక్నాలజీ కంపెనీలకు చెందిన పలువురు ప్రతినిధులు, సీనియర్ క్వాలిటీ అష్యూరెన్స్ నిపుణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం ఐటీ అడ్వైజర్ జేఏ చౌదరి హాజరై ఆసియా ఇంక్ 500 ప్రత్యేక మ్యాగజైన్ ను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ సేవలను అందించేందుకు, అలాగే కంపెనీలను ఏర్పాటు చేసుకునేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని ఈ సందర్భంగా జేఏ చౌదరి తెలియజేశారు. ఇది గ్లోబల్ కాన్ఫరెన్సు. ఈ కాన్ఫరెన్స్లో లాట్ ఆఫ్ కంపెనీస్, మోర్ దాన్ 19 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. ఇందులో సమ్ ఆఫ్ ది స్టార్టప్స్, సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ కంపెనీస్, ఇవాళ సమ్ కంపెనీస్ కూడా అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఏషియా ఇంక్ మన ఆంధ్రప్రదేశ్లో ఎంఓయూ కూడా చేసుకొని, ఐ మీన్ రాఘవ్ యాక్చువల్లీ ఈజ్ డూయింగ్ ఏ మార్వలస్ జాబ్ బ్రింగింగ్ ది గ్లోబల్ ఇన్నోవేటర్స్, గ్లోబల్ ఇన్వెస్టర్స్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ త్రూ his contacts. I really want to thank Asia Inc., particularly Raghav, to make this happen. And I congratulate him and also the award winners who got the award today for their products and innovations. It was an honor for us to have Sir as the chief guest. Sir obviously is our mentor in a lot of initiatives we do. We actually started full-fledged operations in India with Vizag FinTech Valley. That's when we registered. We are also incorporated in Vizag.
and we are now bringing this is a first edition in India. It is happening in four different continents, in London, Singapore and Chicago, and with guidance from Sir, we are kind of trying to bring in more investors and thought leaders. Today the event is attended by close to 3,000 people online. The summit is also relied online, and we have people from Canada, Denmark and most of the APAC countries. And we also saw a lot of great attendance from the, you know, leading CEOs and investors here at the T-Hub, at the venue when we did the event. Pramukha Realty Samstha Ramakrishna Housing Vizag Samipanloni Achutapuranlo biggest reality project ga Ramakrishna Fortune City ni develop chestondi. Visakha vasulato patu prapanchavyaptanga sthirapadina telugu varini saitham best investment opportunity ga akarshistunna ee project ni dadapu 145 ekarallo single LP number tho wooda approved project ga world class amenities tho develop chestunnaru. రామకృష్ణ ఫార్చ్యూన్ సిటీలో విల్లా ప్లాట్లు కొనుగోలు చేస్తున్న వారికి ఇమీడియట్ రిజిస్ట్రేషన్తో పాటు బ్యాంక్ లోన్ సదుపాయాలు కల్పిస్తున్నట్టు రామకృష్ణ హౌసింగ్ డైరెక్టర్ భరత్ మోహన్ తెలియజేశారు. ప్రకృతి అందానికి పరిపూర్ణమైన ప్రగతిగా నిలిచే విశాఖపట్నంతో అనుబంధం మాటల్లో చెప్పలేని మధురానుభూతిని కలిగిస్తుంది. భాషకు అందని అనిర్వచనీయమైన ఆనందాన్ని ప్రతి ఒక్కరికి ఈ నగరం అందిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అందాల విశాఖ నగరం లక్షలాది ప్రజల ఆత్మీయ నేస్తం. ప్రగతి ప్రశాంతతల మేలుకలయికగా నిలిచే విశాఖపట్నంలో ఓ చక్కటి ప్రాపర్టీని కొనాలని, నెక్స్ట్ జనరేషన్కు పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇవ్వాలని ఆకాంక్షించే వారందరికీ రామకృష్ణ ఫార్చ్యూన్ సిటీ మనసారా స్వాగతం పలుకుతోంది. ఇప్పుడు విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్లో ఎంత ప్రముఖమైన నగరమైందో అన్నది నేను ప్రత్యేకంగా అయితే మీకు ఎవరికి చెప్పడం అవసరంలా. ఎందుకంటే ఇందులో ఒక మల్టీ కల్చర్ డెవలప్మెంట్ కానీ, అంటే అనేక రకాల ప్రముఖమైన సంస్థలు వైజాగ్ వస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ వచ్చేసినాయి కూడా, ఫిన్టెక్ వ్యాలీ. ఫిన్టెక్ వ్యాలీలో చూసుకుంటే మీకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది డెవలప్ చేస్తూ ఉండే సంస్థలన్నీ కూడా ఈ ఫిన్టెక్ వ్యాలీలో ఉండే అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ అని చెప్పి అది సపరేట్గా స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం కొత్తగా వింటున్నాం ఇండియాస్ బిగ్గెస్ట్ డేటా సెంటర్ వెల్కమ్ టు వైజాగ్ అని చెప్పి. ఇటువంటివన్నీ విశాఖపట్నానికి రావడం మూలంగా చాలామంది జనం వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరికీ నెక్స్ట్ వైజాగ్లో రాగానే నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే అకామిడేషన్. సకల సౌకర్యాలతో ఉండే ప్లాటెడ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, గేటెడ్ కమ్యూనిటీ అవ్వచ్చు, అక్కడ వాళ్ళందరూ ఉండటానికి ఇష్టపడతారు. సో వీళ్ళందరికీ ఫ్యూచర్లో మాత్రం 100% రామకృష్ణ ఫార్చ్యూన్ సిటీ బెస్ట్ డెస్టినేషన్ అవుతుందన్న దాంట్లో ఎంత మాత్రం సందేహం లేదు. రామకృష్ణ ఫార్చ్యూన్ సిటీ నేషనల్ హైవే కానుకొని దీని చుట్టూత అనేక పేరు పొందిన సంస్థలు ఉన్నాయండి. 10 కిలోమీటర్ల దూరంలో స్టీల్ సిటీ ఉంది, 5-6 కిలోమీటర్స్ దూరంలోనే హిందూజా పవర్ ప్రాజెక్ట్ ఉంది, ఏషియాస్ బిగ్గెస్ట్ ఎస్సీజెడ్ ఉంది. ఆ ఎస్సీజెడ్లో ఈ బ్రాండిక్స్ లాంటి ప్రముఖ సంస్థలు అందులో ఆల్రెడీ పని బిగించేశాయి. అలాగే వైజాగ్ యాజ్ ఎ హోల్ తీసుకుంటే ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ సిటీస్ కింద పేరు పొందిన సిటీ ఇది. వైజాగ్లో ఉన్న కాస్మోపాలిటన్ కల్చరు మిగతా మీకు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపించదు. బికాస్ ఇక్కడ ఉన్న వేరియస్ బిగ్ బిగ్ కంపెనీస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అవనండి, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అవనండి, నేవల్ కమాండ్ అవనండి, ఎన్టీపీసీ అవనండి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చాలా ముందు నుంచి కూడా ఇక్కడే ఉన్నాయి. వైజాగ్ మనకి భౌగోళికంగా కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి చాలా ముఖ్యమైన ప్లేసు. అటువంటి సిటీలో మేము రామకృష్ణ ఫార్చ్యూన్ సిటీని లాంచ్ చేయటం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. వైజాగ్ వైజాగ్ చుట్టుపక్కల పరిసరాలు అందరూ కూడా ఎక్కువ ఎంప్లాయీ బ్యాక్గ్రౌండ్ ఉన్న మార్కెట్ కాబట్టి రామకృష్ణ ఫార్చ్యూన్ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి మేము కొన్ని బ్యాంకులతో కూడా టైఅప్ అయి ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ అవనియండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవనియండి, టాటా క్యాపిటల్ అవనియండి, వీళ్ళందరూ కూడా మా దగ్గర కొనుక్కున్న ప్లాట్ ఓనర్స్కి వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి ముందుకొచ్చాయి. అలాగే ఎవరైనా ముందు ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేయగలిగితే వాళ్ళకి స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉంది. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయినాయి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 5.